Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో టీడీపీ మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధం. మరో టీడీపీ మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయి జైలులో గడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో టీడీపీ మాజీ మంత్రి కేసులో ఇరుక్కున్నారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మంత్రి పేర్ని నానికి ప్రధాన అనుచరుడు వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. టీడీపీ నేత మాజీ మంత్రి కుళ్ళు రవీంద్ర పాత్ర ఉందని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుళ్ళు రవీంద్రపై 109 సెక్షన్ కింద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి విచారణ జరపనున్నారు. వైసీపీ నాయకుడైన మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పైన కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన పాత్రపై కూడా విచారణ జరుపుతామని పేర్కొన్నారు. మచిలీపట్నం డిఎస్పీ మహబూబ్ పాషా ఈ హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చింతా నాంచారయ్య అలియాస్ చిన్ని అలియాస్ పులిగాడును అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఇక వీరితో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టినట్లుగా పేర్కొన్నారు. ఈ హత్య తామే చేసినట్లుగా అంగీకరించినట్లు వారు చెప్పారని మచిలీపట్నం క్యాపర్ మార్కెట్ వద్ద గత నెల 29వ తేదీన మోకా భాస్కర్ రావును కత్తులతో పొడి చంపినట్లుగా వారు అంగీకరించినట్లు డిఎస్పీ తెలిపారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర పైన విచారణ చేయనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను నిందితుడుగా ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో కేసు కీలక మలుపు తిరిగింది. హత్య జరిగిన తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న చింతా చిన్ని టీడీపీ నాయకులు రిజ్వాన్ నాగరాజ్ మధ్య ఫోన్ సంభాషణ జరగడంతో ఆ ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. మోకా భాస్కర్ రావును హత్య చేస్తే ఆ తర్వాత అంతా తాను చూసుకుంటానంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తమకు అభయమిచ్చినట్లుగా నిందితులు పోలీసు విచారణలో చెప్పినట్లుగా సమాచారం. హత్య తర్వాత నిందితులు టీడీపీ నాయకులకు ఫోన్ చేసి మాట్లాడడంతో ఇది టీడీపీ ప్రేరేపిత రాజకీయ హత్యనా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదు కావడం టీడీపీ నాయకుల ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు కుంభకోణాలలో చిక్కుకుని విలవల్లాడుతున్న టీడీపీ నేతలకు ఇప్పుడు ఇలా హత్యా నేరాలు కూడా మీదపడడం మింగుడుపడడం లేదు.